వందనాలండి. ఈరోజు సెప్టెంబర్ 19వ తారీఖున 18వ గ్రంథం యోబు చూద్దాం. యోబు 37:23లో సర్వశక్తులకు దేవుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము చెరపడు. సర్వశక్తులకు దేవుని గురించి చెప్పిన మాటలు ఇవి. ఈ గ్రంథంలోని మూలాంశము ఒక ప్రశ్న. ఏంటా ప్రశ్న? అందరికి వచ్చే ప్రశ్ననే, దేవుడు ప్రేమమయుడు సర్వశక్తిమంతుడు అయినప్పుడు నీతిమంతులు ఎందుకు శ్రమ పొందుతున్నారు? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి దానికి ఆన్సరు మనం యోబు గ్రంథం చదివితే తెలుస్తుంది. కావ్య గ్రంథాలలో యోబు మొదటి గ్రంథం. ఇది పితరుల కాలంలోకి చెందింది. దేవుని సార్వభౌమత్వము ఇందులో ముఖ్యాంశం. ఈ గ్రంథము పరలోకంలో దేవునికి సాతానికి మధ్య జరిగిన ఒక సంభాషణతో మొదలై ఆ తర్వాత భూలోకానికి వచ్చి యోబు అనే పితరుని జీవితాన్ని పరిశీలిస్తుంది. రాత్రికి రాత్రి యోబు యొక్క ఆశీర్వాదాలన్నీ శాపాలుగా మారిపోయి ఆరోగ్యము, సంపద, పిల్లలు, హోదా అన్నీ పోగొట్టుకుంటాడు. తన పరిస్థితులన్నీ తారుమారగట చూసిన యోబు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం కోరుకుంటాడు. ఎందుకంటే యోబు చాలా నీతిమంతుడు, చాలా మంచి భక్తిపరుడు అని చాలా చోట్ల ముందు 1వ అధ్యాయంలోనే రాయబడింది. అందుకని మనకు కూడా అదే ప్రశ్న వస్తుంది, ఎందుకు? తనని విచారించడానికి వచ్చిన 4 స్నేహితులు తమ జ్ఞానమంతా ఉపయోగించినా కూడా యోబుకు కావలసిన జవాబు ఇవ్వలేకపోయారు. చివరికి యెహోవా దేవుడు సార్వభౌమత్వాన్ని గురించి తనంతకు తానే కొన్ని పాఠాలు యోబుకు నేర్పుతాడు. ప్రతి నేపథ్యంలో విరామం లేకుండా పనిచేస్తున్న దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచాలి అని నేర్పించాడు. యోబు ఎప్పుడైతే దేవుని సార్వభౌమత్వము సర్వాధికారత్వము తెలుసుకున్న తర్వాత యోబు పశ్చాత్తాపడి ఎందుకు అనే ప్రశ్న వేయడం మానేశాడు. యోబు గ్రంథం నేర్పించే కొన్ని పాఠాలు మనం ధ్యానించుకుందాం. మనం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ధ్యానించుకుందాం. మొదటిది, దేవుడు సార్వభౌముడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. ఆయన నిర్ణయాలు చివరికి దేనిలోనైనా జరుగుతాయి, కాబట్టి మనం ఆయనపై సంపూర్ణంగా విశ్వాసం ఉండాలి. రెండవది, దేవుని గురించి సరైన అవగాహన కలిగి ఉండి ఆయన గొప్పతనం తెలుసుకునే కొద్దీ మనలను గురించి, మనము మన జీవితాలను గురించిన అవగాహన మనకు ఇంకా మెరుగవుతుంది. ఆయనను గురించిన సత్యంపై స్థిరంగా నిలిస్తే మన శ్రమలలో మనం ఎప్పుడు కూడా కదిలించబడం. మూడవది, మనకు శ్రమలు వచ్చినప్పుడు మనలను మనం తగ్గించుకుని దేవుని ఎదుట వంగి ఆయన తను తాను ప్రత్యక్షపరచుకునేంత వరకు ఎదురు చూడాలి. ఎదురు చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. విశ్వాసంతో ఎదురు చూడాలి. ఆయన న్యాయం గురించి ప్రశ్నించకుండా చెప్పేంత వరకు వేచి ఉంటే తన ప్రణాళిక, తన ఉద్దేశము మనకు తప్పనిసరిగా తెలుపుతాడు. చివరిగా, దేవునిపై మనకున్న విశ్వాస పరీక్ష స్వగతంగా, వ్యక్తిగతంగా ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు భరించలేని కష్టం రావచ్చు, కానీ మన విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటే తప్పనిసరిగా విజయం సాధిస్తాం. మనకు ఒక నమ్మకం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగును అని రోమ 3:28లో రాయబడిన ప్రకారము మన జీవితాల్లో ఏం జరిగినా కూడా అది దేవుని చిత్త ప్రకారమే అనుకోవాలి. రోమ 8:28. ఓకే, మరి ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యాపి, మంచివాడు అని మనము తెలుసుకుని మన హృదయాల్లో స్థిరపరచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా యేసునాయన, స్తోత్రం ప్రభా. తండ్రి, యోగు ద్వారా ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. మా జీవితాలు కూడా తండ్రి, ఎన్ని శ్రమలు వచ్చినా అది మా మంచికే అనుకునే స్టేజ్కి తీసుకుపోమని, అది ఏ జరిగినా కూడా మీ సార్వభౌమత్వం, మీ ఆధీనంలోనే సమస్తం ఉందనే విషయం తెలుసుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.